పోలీస్ డిపార్ట్మెంట్ లో కొడుకు కోడలు ఉండి కూడా ఆయనకి రక్షణ అనేది లేకుండా పోయింది దినా. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఏ నిమిషం ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉందో దినా. ఈయన బెయిలీ పిటిషన్ పరిశీలించి అతనికి బెయిలిస్తే వచ్చే నష్టాన్ని కూడా పరిశీలించి ఆ పిటిషన్ కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మళ్ళీ పీపీ గారు కేసుని ప్రభావితం చేసే మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఈ కేసులో నా క్లయింట్ ని అరెస్ట్ చేసిందే ఏసీపీ భవానీ. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్ఛార్జ్ గా ఆవిడ చేసిన ఎంక్వైరీలో డిపార్ట్మెంట్ కి దొరికిన షర్ట్ నా క్లయింట్ది అనే అనుమానంతో అరెస్ట్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో రాశారు. అది అతనిదా కాదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఒకవేళ ఆ షర్ట్ నా క్లయింట్ది కావచ్చు కాకపోవచ్చు. నా క్లయింట్ మీద ఎవరో కావాలని ఈ నింద వేయొచ్చు. ఇన్ని అవకాశాలుండగా అతనికి బెయిల్ వద్దనటానికి కారణం ఏంటో నాకు తెలియటం లేదు యువర్ ఆనర్. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా నా క్లయింట్ కి బెయిల్ వద్దనడంలో అసలు అర్థం లేదు యువర్ ఆనర్. బెయిల్ పొందడం అతని హక్కు కాబట్టి దయచేసి నా క్లయింట్ రఘుకి బెయిల్ ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, బెయిల్ అడగటం ఈ ముద్దాయి హక్కు కావచ్చు, కానీ ఇతను జైలు నుంచి తప్పించుకొని పోవటం వల్ల ఆ హక్కును కోల్పోయాడు. పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవటం నేరం. ఇలాంటి నేర ప్రవృత్తి గల వ్యక్తికి బెయిల్ కోరుకునే నైతిక హక్కు లేదని గుర్తు చేస్తున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ పోలీసుల నుంచి తప్పించుకోలేదు, వాళ్లే ఆయన్ని దాచారు. నా క్లయింట్ కనిపించడం లేదని ఏసీపీ గారిని కలిసి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తామని చెప్పటం కూడా జరిగింది. పైగా నా క్లయింట్ కస్టడీ నుంచి తప్పించుకున్నట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన సమాచారమూ లేదు. అలాంటప్పుడు ఏ విధంగా నా క్లయింట్ బెయిల్ని కాదంటారు? యువరానర్, రఘు అనే ఈ ముద్దాయి తప్పించుకోలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వారే దాచారు అంటే దాని వెనుక రఘు అనే ఈ ముద్దాయికి ప్రాణభయం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే పోలీసు వారు దాచి ఉండొచ్చు. ఒకవేళ అలా చూసుకున్నా ఈ ముద్దాయి పోలీసు కస్టడీలో ఉండటమే క్షేమం. కాబట్టి ఇతని బెయిల్ పిటిషన్ రద్దు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువరానర్. యువర్ ఆనర్, ఒకసారి ఎస్ఏ జీకే గారిని విచారించటానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. రఘు గారిని అరెస్ట్ చేసి మీ స్టేషన్లోనే ఉంచారు కదా? అవును. మరి ఆయన మీ కస్టడీ నుంచి తప్పించుకున్నారా, లేక మీరే ఆయన అక్కడి నుంచి తప్పించారా? చెప్పండి, ఆయన తప్పించుకుంటే చార్జ్ షీట్ లో అదెందుకు రాయలేదు? ఆయన తప్పించుకోలేదు, మేమే మార్చాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్ఐ గారు, ఇతను స్టేషన్ నుంచి ఎందుకు మార్చారు? అది ఆయన స్టేషన్లో ఉండే ప్రాబ్లం అని ఏసీపీ గారే మార్చమన్నారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, రఘు అనే ముద్దాయి బయటికి రావటం ప్రమాదమని పోలీస్ డిపార్ట్మెంట్ వారే భావిస్తున్నందువలన
ఈ ముత్తాయికి బెయిల్ ఇవ్వకూడదని కోర్టు వారిని కోరుతున్నాను. వాద ప్రతివాదనలు విన్న తర్వాత రఘు అనే ఈ ముద్దాయి బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ని భద్రతా కారణాల దృష్ట్యా కొట్టివేయటం జరిగినది. ముద్దాయి రఘుకి 14 రోజులు రిమాండ్ విధించడమైనది. తప్పించుకున్నాడని చెప్తే ప్రాబ్లం వస్తుందని వేరే చోటికి మార్చామని చెప్పాను, కానీ ఇలా జరిగిందేంటి? ఏం జరిగినా వీలు కాదు అంది. బెయిల్ మాత్రమే కదా, రేపు విచారణలో తేల్చుకుందాం. కానీ ఆయన కస్టడీ నుంచి తప్పించుకున్నారు అని చెప్పుంటే రఘు గారికి చాలా మైనస్ అయ్యేది. నెక్స్ట్ విచారణలో చూద్దాం. ఏమైంది? ఆ రఘుని ఏం చేశారు? నా భర్తను చంపినందుకు ఉరిశిక్ష వేశారా? ఎప్పుడు ఉరితీస్తారు మావయ్యా చెప్పండి. వెంటనే శిక్షలు వేయడానికి అదేమైనా రవిడి దర్బారా? రాజదర్బార్ అంటే కోర్టు. సాగదీసి సాగదీసి చాలా కాలం ఏడిపించకుండా ఎలా వదులుతారు? ఇంతకీ ఏం చేశారన్నయ్యా? 14 రోజులు రిమాండ్కి పంపించారు, ఆ తర్వాత మళ్ళీ విచారిస్తారంట. ఆ కోర్టులతో పెట్టుకుంటే ఇంతే అన్నయ్యా. అందుకే జడ్జిమెంటు మన కోర్టులో ఉండాలి. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. కానీ అక్కడ కోర్టులో నాకు విచిత్రం కనిపించింది జగదీశ్వరి. ఏంటది? మన దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయింది కదా శైలజ, అలాంటి అమ్మాయి కోర్టులో కనిపించింది. శైలజ కాదు, శిరీష. శిరీష? అవును, అచ్చుకు తినట్లు శైలజలాగే ఉంది. కాకపోతే
ఆ శైలజ దిక్కుముక్కు లేని అనాథైతే ఈ శిరీష కోటీశ్వరరాలు. ఆ శైలజ శిరీష ఒక్కటేనా లేక వాళ్ళిద్దరు వేరువేరా అని అనుమానంగా ఉంది. ఆ శిరీష ఎవరో కోటీశ్వరరాలని నువ్వే చెప్తున్నావు కదా. మన దగ్గరకొచ్చిన శైలజ దిక్కుముక్కులేంది, దానికి ఆ పిల్లకి సంబంధమేంటి? వాళ్ళిద్దరూ వేర్వేరయ్యి ఉంటారు. మరి శైలజ ఏమైనట్టు? అది ఎక్కడో అజ్ఞాతంలో పడి ఏడ్చొచ్చింది. దాని గురించి ఇప్పుడెందుకు? ముందు ఆ రఘు గురించి తెలుసుకుందాం. ఏం తెలుసుతాం? కోర్టు దాకా రాకుండానే వాడి అంతు చూడాలనుకుంటే ఆ జీకే గడు అడ్డు తగిలాడు. ఇప్పుడు రిమాండ్కి పంపించా. ఇంకో విచిత్రం ఏంటంటే, కేసులో ఆ రఘుగాడి తరపున వాదిస్తున్న లాయర్ని పెట్టింది ఎవరో కాదు, ఆ శిరీషే. దానికేం సంబంధం? అదే నాకు అర్థం కావడం లేదు. శైలజ శిరీష పోలికలు ఒకేలా ఉండటం ఒక షాక్ అయితే, ఈ కేసులో శిరీష లాయర్ని పెట్టడం ఇంకో ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం అన్నింటికంటే ముందు తెలుసుకోవాల్సింది ఆ రఘు గురించి అన్నయ్య. వాణ్ణి చక్కగా జైల్లో కూర్చోపెట్టి మేపితే సరిపోదు. నిజంగా నాల్లుణ్ణి చంపింది వాడో కాదో తెలుసుకోవాలి. తన్ని చంపింది వాడే అయితే వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికేయాలి. ఆ రఘుగాడు జైల్లో ఉన్నారు కదా, చాలా సేఫ్గా ఉన్నాను అని అనుకోవడానికి వీల్లేదు. వాడికి క్షణక్షణం గండం కావాలి. వీడు చిన్నపిల్లలు కిడ్నాప్ చేస్తాడు సార్, వీడు మామూలుడు కాడు. వెళ్ళు సార్. వీడు మినిస్టర్ మాణిక్య వరప్రసాద్ గారి అబ్బాయి, చక్రవర్తి మర్డర్ కేసులో వచ్చాడు సార్. వెళ్ళు. ఇక్కడ కూర్చోండమ్మా, రఘుగారిని సెంటరీ తీసుకొస్తాడు, అప్పటి వరకు వెయిట్ చేయండి. అలాగే. సార్ మీరు మాట్లాడుతూ ఉండండి, టైం అవగానే వస్తాను. ఎలా ఉన్నావన్నయ్యా? నా సంగతి సరే, ఏంటి మీరిద్దరూ కలిసి వచ్చారు? ఎవరికైనా ఏదైనా అనుమానం వస్తే? ఏంటి అంకుల్, మీరు ఇంత జరిగాక కూడా ఇంకా నేను ఎవరికి తెలియకుండా ఉండాలి అనుకోవడంలో అర్థం లేదు. నేను మీ తరపున లాయర్ని పెట్టానని తెలీదా? అప్పుడు రాని అనుమానం ఇప్పుడు వస్తుందా? వచ్చినా అందులో భయపడాల్సిందేం లేదు అంకుల్. ఇప్పటికే నా వల్ల మీరెన్ని కష్టాలు పడుతున్నారో చూశాక కూడా నాకెందుకని ఎలా ఉండమంటారు? ఏంటనయ్యా ఇది, మీకీ పరిస్థితి రావటమేంటి? ఇప్పటికీ మించిపోయింది లేదన్నయ్యా, దయచేసి నన్ను నిజం చెప్పనివ్వండి.
ఆ చక్రవర్తిని చంపింది నేనే అని ఒప్పుకుంటాను. స్నేహ, దయచేసి నువ్వు ఆ మాట అనకు. నువ్వు ఇలా చేస్తే ఇప్పటిదాకా నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోతుందమ్మా. నీకెంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఆ మాట అంటే నా మీద ఒట్టే అని అన్నానా లేదా? అదే అన్నయ్యా, నా నోరు నొక్కుతూ ఉంది. తప్పు చేసింది నేనైతే శిక్ష నీక. అసలు ఇన్ని సమస్యలకి కారణం నేనా అంటే, నేను ఆ రోజు మీ ఇంటికి రాకుండా ఉండాల్సింది. మానవత్వంతో స్పందించిన దానికి ఎంత శిక్ష పడిందో చూడండి. అసలు నేనే ఈ సమస్యలకి కారణమని ఒప్పుకుంటాను. ఏంటమ్మా ఇది? అసలు మీరిద్దరు ఎందుకింత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారో మీకు తెలుసా? అసలు జరిగిన దాంట్లో తప్పెవరిది? ఏమ్మా శిరీష, ఇప్పుడు నీ వల్లే జరిగిందని వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను స్నేహని వదిలేస్తారా? వదలరు. స్నేహని అరెస్ట్ చేసి శిక్షిస్తారు, ఎందుకంటే వాడు చనిపోయింది తన చేతుల్లో కాబట్టి. నేను చెప్పేది కూడా అదే అన్నయ్య. నేరం నేను చేస్తే శిక్ష నీకు పట్టమేంటి? నేను శిక్షను కోరుకుంటుంది ఆ పశువుని చంపినందుకు కాదమ్మా, దేవుళ్ళంటే నా భావని నేను కాపాడుకోలేకపోయినందుకు. అవునమ్మా, బావ చనిపోయిన రోజు నేను చాలా పిచ్చిగా బిహేవ్ చేశాను. అస్సలు ఆలోచించలేదు, కేవలం బావ చెప్పాడని బావ మాట కట్టుబడి వాడికి బుల్లెట్ తగిలితే ఆ మాట నేను నీతో చెప్పలేదు. అదే నేను చెప్పుండుంటే, బావని హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే బావ ఖచ్చితంగా బతికేవాడు. అంటే ఒక రకంగా చూస్తే నేనే బావని చంపినట్టు. నేను బావని చేసింది హత్యే, దానికి నాకు శిక్ష పడలేదు. ఆ శిక్ష నాకిప్పుడు పడింది అనుకుంటాను. నేనేదో ఆ రోజు మూర్ఖంగా మాట్లాడాను అని మీరింత పెద్ద శిక్షకి తలంచారా? మీకు మీ బావగారంటే ఎంత ప్రేమ నాకు తెలుసు. ఆయన వద్దు అంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఆ రోజు నా భర్త పోయారు అనే బాధలో ఏదేదో మాట్లాడేశాను, దానికి ఇంత పెద్ద శిక్ష అనుభవించటం న్యాయం కాదనయ్యా. లేదమ్మా, బావని కాపాడుకోలేకపోయాను, కానీ నిన్ను కాపాడుకుంటాను. అది నేను బావకిచ్చిన మాట. నిన్ను కాపాడుకోవడం నా ధర్మం. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, నా ఆస్తిని పణంగా పెడతాను, నా పలుకుబడిని ఉపయోగిస్తాను. మానవత్వం చూపించిన మనిషికి శిక్ష పడితే ఆ న్యాయ దేవతకి విలువ ఉండదు అంకుల్. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. మీ కూతురు నా పోలికలతో ఉంటుంది కదంకు. నేనే మీ కూతురుని అనుకోండి, మా నాన్న కోసం నేను పోరాడతాను, కాపాడుకుంటాను. అమ్మా స్నేహ, నాకేం జరిగినా సరే మీరు మాత్రం దయచేసి నోరు జారద్దు, ఎందుకంటే గౌరి కోసం నువ్వు ఉండాలమ్మా. ఈరోజు కాకపోయినా రేపైనా గౌరి తిరిగి వస్తుంది, తను వచ్చేసరికి నువ్వు నానమ్మగా తన ముందుండాలి. అమ్మా శిరీష, నిన్ను చూస్తుంటే నాకు నా కూతురు సంజయ్ గుర్తొస్తుంది. గౌరి తిరిగి వస్తుంది, తనొచ్చాక స్నేహ నానమ్మలా ఉంటే నువ్వు నా గౌరికి అమ్మలా ఉంటావా? నేను పోయినా నా పాపకి అమ్మ ప్రేమని అందించవా? గౌరి చిన్నపిల్ల, పసిబిడ్డ, తనకమ్మ లేదు, సంజ ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. నువ్వు తనకమ్మలా ఉంటే మేమందరం చాలా సంతోషిస్తామమ్మా. నాకు నువ్వు చేయగలిగింది ఇదొక్కటే సహాయం, చేస్తావు కదూ? అలాగే అంకుల్, తప్పకుండా చేస్తాను.
థ్యాంక్స్ అమ్మా. సార్ టైం అయింది, మీరు రండి. వస్తున్నా. ఉంటాను. మీ జైల్లోకి రిమాండ్ ఖైదీగా ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు రఘు. వాడిని లేపేయ. ఏంటి లేపేయాలా? అక్యూజ్డ్ వన్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేసినట్లే రేపు అక్యూజ్డ్ టూ కింద అత్తయ్యని అరెస్ట్ చేస్తాను. నాకు పతిభిక్ష పెట్టమ్మా.